హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ ఎడిబుల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డౌన్లోడ్ పెండింగ్, అంటే నార్మల్గా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటే డౌన్లోడ్ పెండింగ్ అని చెప్పేసి వస్తుంది. సో దానికి ప్రాబ్లం, మెయిన్ రీజన్ ఏంటనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అందరికీ యూజ్ అయ్యే వీడియో ఇది. నేను రియల్ లైఫ్లో కొంతమంది మా వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్నే చూస్ చేసుకొని ఇలా చాలామంది కూడా పే చేస్తుంటారు కదా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి దీని గురించే వీడియో ఇస్తున్నాను. ఫ్రెండ్స్, జనరల్గా వచ్చేసి మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి ప్లేస్టోర్లో యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటే డౌన్లోడ్ పెండింగ్లో మాత్రమే చూపిస్తుంది, కానీ డౌన్లోడ్ అనేది అవ్వదు యాప్స్. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, టాప్లో లెఫ్ట్ సైడ్లో ఈ 3 లైన్స్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై యాప్స్ అండ్ గేమ్స్ అనేది ఫస్ట్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైఫై త్రూ ద్వారా ఆటోమేటిక్గా కొన్ని యాప్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతుంటాయి. అలా కాకుండా ఇక్కడ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఇన్స్టాల్డ్ దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఈ సెకండ్ ఆప్షన్ ఇన్స్టాల్డ్ దగ్గర ఆల్రెడీ యాప్స్ అనేవి డౌన్లోడ్లో ఉంటాయి, ఆల్రెడీ పెండింగ్లో ఉంటాయి. మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసి పెట్టిన యాప్స్ మళ్ళీ మొబైల్ డేటాను క్లోజ్ చేసి మళ్ళీ తర్వాత ఆన్ చేసినట్టయితే అప్పుడు ఇంకో యాప్ని డౌన్లోడ్ చేస్తే ఆల్రెడీ మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేస్తున్న అప్లికేషన్ అనేది అప్పుడు డౌన్లోడ్ అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ పెండింగ్ అని ఏవైతే ఉంటే వాటిని అన్నింటిని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత డౌన్లోడ్ మీ యాప్స్ మీకు కావాల్సిన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అప్పుడు డౌన్లోడ్ అవుతుంది. అలా కాకుండా ఇంకొకటి కూడా ఫ్రెండ్స్, ఈ ప్లేస్టోర్లోనే ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ ద్వారా ఆటోమేటిక్గా యాప్స్ అనేది అప్డేట్ అయిపోతుంటాయి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, మెనూలోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ ఉంది కదా, ఈ ఆటో అప్డేట్స్ దగ్గర డూ నాట్ ఆటో అప్డేట్స్ అని చెప్పేసి పెట్టేసుకోండి. ఓకేనా, ముందుగా తల గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళండి. ఈ లెఫ్ట్ సైడ్లో టాప్లో 3 లైన్స్ మీద క్లిక్ చేయండి అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ అని ఉంటుంది, దానిలో డూ నాట్ ఆటో అప్డేట్స్ పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ ఇంకా మీ యూసీ బ్రౌజర్లో కానీ క్రోమ్ బ్రౌజర్లో కానీ అందులో కూడా డౌన్లోడ్ స్పెండింగ్లో ఉండవో లేదో చూసుకోండి. సో అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ ఉందనుకోండి, ఈ క్రోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది కదా, ఈ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఏమైనా డౌన్లోడ్స్ అవుతూ ఉంటాయి అయినా ఇక్కడ చూపిస్తుంది, దానిని క్యాన్సిల్ చేసుకోండి. ఓకేనా, సేమ్ యూజీ బ్రౌజర్లో కూడా ఇంతే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, కంపల్సరీగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.